ஓம் ஸ்ரீ குருப்பியோ நம. ஹரிஹி ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நம. நமசிவாபியாம் நவயவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராபியாம் நாகேந்திரகன்யாவிருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதேபியாம். మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు సాదర నమస్కారం. రాశిఫలాల కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు తేదీ 8 జూలై 2013 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి అమావాస్య. రాత్రి 12:47 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 8:13 వరకు. వర్జ్యం రాత్రి 9:39 నుండి 11:26 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:07 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:11 వరకు. తిరిగి శుభ సమయం సాయంత్రం 5:25 నుండి 6:24 వరకు. ఇక ఈరోజు అమావాస్య. అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ప్రతి అమావాస్య రోజున మన చనిపోయినటువంటి మన వంశీకులను మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. వీలైతే గనక నువ్వులు నీళ్లు వీటిని రెండింటినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా తలుచుకొని వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ నువ్వులు నీళ్లను ఈ రోజున తర్పణంగా వదిలివేస్తే అది మరింత శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారు గత కొంతకాలంగా బాధపడుచున్నటువంటి బాధలు కొంతమేరకు తగ్గిపోయేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహముల అనుకూల సంచారం వలన మీకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వలన మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. నూతన వస్తు వాహన వస్త్రాల ప్రాప్తి ఈ రోజున లభించేటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కార్యములందు ఈ రోజున మీరు విజయాన్ని కూడా సాధించుకోగలుగుతారు. సంతోషకరమైనటువంటి వార్తలను ఈ రోజున మీరు వింటారు. ఈరోజు వీలైతే కనుక రుద్రాష్టకాన్ని పారాయణం చేయండి, సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు. వృషభరాశి. వృషభరాశి జాతకులు తమ లాభరాశియందు అధిక గ్రహ సంచారం వలన మీరు అన్నింట విజయాలను పొందగలుగుతారు. చేసేటువంటి పనుల్లో మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం వలన అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ధన లాభం ఈ రోజున మీకు సూచించడం కూడా జరుగుతూ ఉంది. పనులు త్వరితగతిగా ఈ రోజున మీరు పూర్తి చేసుకుంటారు. యశోభూషణ ప్రాప్తి ఈ రోజున లభించేటువంటి సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున రుద్ర పారాయణం చేయండి లేదా శివాష్టకాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున కొన్ని పనుల్లో ఆటంకాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నింట అపజయమే లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనో దుఃఖములు, ఆరోగ్య భంగములు ఈ రోజున కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చికాకు కలిగించేటువంటి సంఘటనలు ఈ రోజున కలగడం వలన కొంతమేరకు మీరు అవమానముల పరుణ పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలందు ఆటంకాలు కలుగుతాయి. శత్రువుల వలన మీరు భయం కూడా పొందేటువంటి సూచనలు ఉన్నాయి. ఊహించని సమస్యలు అధికమయ్యేటువంటి ఫలితాలు కూడా కలిగేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున వీలైతే కనుక శివ అష్టోత్తర నామాలను చక్కగా పారాయణం చేయండి, కష్టముల నుంచి మీరు బయటపడగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు
సాయంత్రం వరకు అనుకూలంగా ఉన్నా సాయంత్రం తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని ఖర్చులు ఎదురయడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. శారీరక కష్టాలను పడేటువంటి సూచనలు ఉన్నాయి. సోదరులతో ఇబ్బందులు పడతారు. అకాల భోజనములు, వ్యవహార నష్టములు ఇవన్నీ కలిగేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేటువంటి సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున రుద్ర పారాయణం చేయండి, రుద్రాభిషేకాన్ని జరిపించండి, మంచి ఫలితాలు మీరు పొందుతారు, కష్టములు నివారించుకోగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున కాస్త అనుకూలంగానే ఉంటుంది. అనేక ఈది బాధలు ఉన్నా కానీ కొంతవరకు గట్టెక్కేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. ద్వితీయార్థంలో కొంతమేర అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం వలన అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. కొన్ని సమస్యల నుంచి ఈ రోజున బయటపడగలుగుతారు. స్పెక్యులేషన్లో ఉన్నటువంటి వారికి కొన్ని నష్టాలు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రుద్రపారాయణం కానీ రుద్రాభిషేకాన్ని కానీ జరిపించండి, మంచి ఫలితాలే మీరు పొందగలుగుతారు. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలలో చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా వరకు బాగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మనోధైర్యం కూడా మీకు పెరుగుతుంది. కుటుంబ సంతోషం, వాహన లాభం ఇవన్నీ కూడా మీకు ఈ రోజున సూచించడం జరుగుతుంది. గృహంలో చాలా వరకు మార్పులను చేస్తారు. తీర్థయాత్రలతో మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. ఓం నమో భగవతే రుద్రాయ అన్నటువంటి ఈ రుద్ర మంత్రాన్ని నిత్యం 108 పర్యాయములు పఠించండి. కష్టముల నుంచి మీరు బయటపడగలుగుతారు. తులారాశి. తులారాశి వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎంతటి కార్యమైనా కానీ ఈ రోజున మీరు అవలీలగా పూర్తి చేసుకుంటారు. మీ మాటకు ఎదురుండదు. సంఘంలో గౌరవ మర్యాదలు అధికమవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. సాంఘికంగా మానసికంగా ఔన్నత్యాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారు. ఆదాయం అభివృద్ధి అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అదే విధంగా అధికంగా ఉంటాయి. వీలైతే కనుక శ్రీ సూక్త పారాయణం చేయండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఆనందం సౌఖ్యం రెండు లభిస్తాయి. అన్ని రంగముల వారికి ఆదాయానికి లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వెనువెంటనే అటువంటి తగాదాలు కూడా సమసిపోతాయి. ఎంతో కాలంగా ఉన్నటువంటి వివాదాలు ఈ రోజున పరిష్కార దశకు కూడా చేరుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో మీదే జయం లభించేటువంటి సూచనలు ఉన్నాయి. మీపై ఇతరులకు ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ రోజున లభించేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం వలన మీరు ఆనందాన్ని కూడా ఈ రోజున పొందగలుగుతారు. ఈ రోజున శివ అష్టోత్తర నామాలను పారాయణం చేయండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధనురాశి. ధనురాశిలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్నింటి యందు వ్యతిరేక ఫలితాలు కూడా కలుగుతాయి. కొన్నింటిలో కలత్ర వంశీయుల ద్వారా వైరములు అనగా తగాదాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మాట వలన కొంత నష్టం కూడా వాటిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మాట తీరులో చాలా వరకు మార్పులను తీసుకురావాలి. మాట పొదుపును మీరు పాటించడం మీకు శ్రేయస్కరం. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంలో విషయంలో కూడా జాగ్రత్తలను పాటించండి. శస్త్రచికిత్సలకు దారి చేసేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానమునకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. పితృ లేదా మాతృవంశ సూతకములు ఈ రోజున కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించండి, మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సంతాన సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. మీ మాట వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ధైర్యం తప్పకుండా మీరు కష్టపడటం వల్ల అటువంటి పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువుల వలన కొన్ని పనులు నిలిచిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ ధర్మపత్నికి కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంఘంలో కొంత గౌరవం కూడా లోపించేటువంటి పరిస్థితి ఈ రోజున మీకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున వీలైతే గనక లింగాష్టకమును 11 పర్యాయములు దేవాలయంలో పఠించండి. ఇటువంటి కష్టముల నుంచి మీరు బయటగలుగుతారు. కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ రోజున సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటకు ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని విధాల గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొన్నింటి యందు మీకు వ్యతిరేక ఫలితాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధర్మపత్నితో చిన్న చిన్న గొడవలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో మానసికమైన ప్రశాంతతకై భగవద్గీత పారాయణం చేయండి. సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రంగముల వారికి ఆదాయము లాభము కూడా కనిపిస్తూ ఉంది. ఆదాయములకు మించినటువంటి ఖర్చులు కొన్ని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. సంతోషకరమైనటువంటి వార్తలను ఈ రోజున సాయంకాలం సమయం వరకు వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యములు, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం వలన మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీలైతే కనుక శివ పంచాక్షరి మంత్రమును ఈ రోజున శ్రద్ధాభక్తులతో శివుడి ముందు పారాయణం చేయండి. సత్ఫలితాలు మీరు పొందుతారు.